తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400,000 వాలంటీర్ ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిన్నటి రోజు నిర్ణయం తీసుకుంది. కేవలం 2 నెలల్లోనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. 15వ తేదీ నాటికి నియామకాలన్నీ పూర్తవుతాయి. ఇవి గ్రామ వాలంటీర్ పోస్టులు కాబట్టి గ్రామాలకే పరిమితం అనేసి అందరూ అనుకుంటుండేవారు. కానీ ఇవి గ్రామాలలో ఉన్నటువంటి అభ్యర్థులకి వర్తిస్తాయి, అదేవిధంగా పట్టణాలలో ఉన్నటువంటి అభ్యర్థులకి వర్తిస్తాయి, సిటీలలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా వర్తిస్తాయి అనేసి స్వయంగా మంత్రి గారే వెల్లడించారు. ఈ వీడియో చివరిలో మంత్రి గారు వెల్లడించినటువంటి వివరాలను మీరు స్వయంగా చూడొచ్చు. అయితే గ్రామాలలో పనిచేసేటటువంటి వారిని గ్రామ వాలంటీర్లు అనే పేరుతో పిలుస్తారు, పట్టణాలలో పనిచేసేటటువంటి వారిని వార్డు వాలంటీర్లు అనేసి పేరుతో పిలుస్తారన్నమాట. ఫ్రెండ్స్, మీ సొంత ఊళ్ళోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం చేసే అద్భుతమైన అవకాశం మీకు దక్కింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోండి. అయితే క్వాలిఫికేషన్స్లో మాత్రం స్వల్ప తేడాలుంటాయన్నమాట. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేటటువంటి అభ్యర్థులు వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. అయితే గ్రామాలలో పనిచేసేటటువంటి వాలంటీర్లకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని పెట్టారు. అదేవిధంగా పట్టణాలలో పనిచేసేటటువంటి వార్డు వాలంటీర్లకు డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారనమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ అనేది 5,000 రూపాయలు ఉంటుందన్నమాట. శాలరీని తక్కువ అనేసి ఎవరు నిర్లక్ష్యం చేయదండి. భవిష్యత్తులో శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీకు మరొక గవర్నమెంట్ ఉద్యోగం దొరికేంత వరకు ఈ ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మీ సొంత ఊళ్ళోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం చేసే అవకాశం, అద్భుతమైన అవకాశం మీకు దక్కింది ఫ్రెండ్స్. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సమయం 2 నెలలే ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి 1 నెల దాదాపు టైం సరిపోతుంది. మళ్ళీ ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం ఉండదు. కేవలం మీకు వచ్చినటువంటి మెరిట్ని బట్టే ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మీకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదన్నమాట. ఎటువంటి పైరవీలు కూడా ఉండవనేసి స్వయంగా మంత్రి గారు వెల్లడించారు. ఎటువంటి పైరవీలు ఉండవు, అదేవిధంగా రికమెండేషన్స్ ఏవి వర్తించవు, మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారనేసి స్వయంగా మంత్రి గారే వెల్లడించారు. మీరు కూడా ఆ వివరాలని చూడొచ్చు ఈ వీడియో చివరిలో. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియోకి ఇంకోటి ఏంటంటే మీరు చేయవలసిన పనల్లా ప్రభుత్వ పథకాలన్నీ, అంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి చేరవేర్చాల్సింది ఉంటుంది అనమాట. కాబట్టి పని కూడా పెద్దగా ఉండదు, చాలా తక్కువ పనే ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంత్రి గారు చెప్పినటువంటి వివరాలన్నీ మీరు ప్రతి గడపకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క తీసుకునేటువంటి ప్రతి ప్రభుత్వ పథకం కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి చేరవేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ప్రతి 50 గృహాలకి ఒక గ్రామ వాలంటీర్ని లేదా మున్సిపల్ వార్డు అయితే వార్డు వాలంటీర్ని నియమించడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారానే పారదర్శకంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పితే ఎక్కడా కూడా నామినేషన్లు కానీ లేకపోతే మా సొంతానికి మేము వేసుకోవటం కానీ అనేది ఉండటదనేది తెలియజేస్తూ, అట్లాగే గ్రామ వాలంటీర్ల వ్యవస్థనంతా కూడా 15 కల్లా పని ప్రారంభించేదానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే గ్రామ సచివాలయాలు కూడా 2 అక్టోబర్ నుంచి పనిచేయించడం కోసం దానికి కావలసినటువంటి అందరి ఉద్యోగస్తుల్ని కూడా నియామకాలు కూడా త్వరలోనే పారదర్శకంగా డిఎస్సీ ద్వారా నియామకం చేయబడుతుందనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు అండి, అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకి అందజేయడానికి గ్రామ వాలంటీర్లు లేకపోతే మున్సిపాలిటీలో వార్డు వాలంటీర్లని సెలెక్ట్ చేయడం కోసం, పట్టణాల్లో వాలంటీర్లుగా ఉద్యోగం చేయాలనుకునే వారు
డిగ్రీ విద్యా పాస్ అయి ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉత్తీర్ణత అయి ఉండాలి. గ్రామ వాలంటీర్లు అయితే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అయితే కనుక పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది త్వరితగతిన ఆగస్టు 15 కల్లా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేసి ఈ పథకాలను అంటే ప్రభుత్వ పథకాలను చేరవేయటానికి సిద్ధం కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.